నిజం బయటపడింది. ఇన్నాళ్లు రామసేతుపై జరుగుతున్న అసత్య ప్రచారానికి అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ సరైన జవాబిచ్చింది. ఓ అధ్యయనంలో భాగంగా రామసేతు నిర్మాణం నిజమేనని తేల్చింది. రామసేతు ప్రకృతి సిద్ధం కాదని, మానవ నిర్మితమేనని అమెరికాకు చెందిన ఒక టెలివిజన్ సంస్థ స్పష్టం చేసింది. దీంతో రామసేతు నిర్మాణమే లేదని వాదిస్తున్న కొందరి వాదనలకు కళ్లెం పడినట్లయింది. గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాకు చెందిన ఓ సైన్స్ ఛానల్ దీనిపై పరిశోధనలు నిర్వహించి తమిళనాడులోని రామేశ్వరం ద్వీపంలోని ధనుష్కోడి ప్రాంతానికి, శ్రీలంకలోని మన్నార్ ప్రాంతానికి రాళ్లతో కూడిన నిర్మాణాన్ని 7000 సంవత్సరాల క్రితం నిర్మించినట్లు తేల్చింది. దీనికి సంబంధించిన ఒక ప్రోమోను కూడా విడుదల చేసింది. గత యూపీఏ ప్రభుత్వ హయాంలో రామసేతు మీదుగా సేతు సముద్రం ప్రాజెక్టును చేపట్టాలని ప్రతిపాదించింది. అయితే రామసేతును మధ్యలో విరక్కొట్టి నిర్మించాల్సి ఉండటంతో దేశవ్యాప్తంగా పలు హిందూ సంస్థలు దీనిపై తీవ్ర వ్యతిరేకత ప్రకటించాయి. లంకలో ఉన్న సీతమ్మను రావణుడి చెర నుంచి విడిపించేందుకు శ్రీరాముడు వానరుల సాయంతో రామేశ్వరం చేరి అక్కడి నుంచి సేతు నిర్మాణం చేపట్టారు. అనంతరం లంకపై దాడికి వెళ్లి రావణుడిని సంహరించి సీతాదేవిని తిరిగి తీసుకొచ్చారు. దీనిపై అమెరికాకు చెందిన సైన్స్ ఛానల్ పరిశోధనలు చేపట్టింది. ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఇది ప్రకృతి సిద్ధం కాదని, మానవ నిర్మితంగా తేలిందని తెలిపింది. సముద్రంలోని ఇసుకపై రాతితో నిర్మాణాలు చేపట్టినట్లు పరిశోధనలో వెల్లడైంది. అయితే సాధారణ మానవులు ఇలాంటి నిర్మాణం చేపట్టలేదని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కోట్లాది హిందువుల మనోభావాలకు అనుగుణంగా పురాణాల ప్రకారం రామసేతు ఉంది. అమెరికా అధ్యయనంతో తమ వాదన నిజమని తేలిందన్నారు హిందువులు. రామసేతు భారతీయ సంస్కృతిలో ఒక భాగమని చెబుతున్నారు.